ఆ ఆధ్యాత్మిక రహస్యం అనగానేమి? మన జీవితంలో సర్వసాధారణంగా మనకి ఏది లేదో, ఏది దూరం అయిందో, ఏది దక్కలేదో మనం ఎక్కువగా ఆలోచిస్తాం. భగవంతుడికి ఎన్నో పూజలు చేసినా ఆయన కరుణ పొందలేకపోయామని వాపోతాం. అప్పుడప్పుడు మనం అంతర్ముఖులమై వివేకంతో విశ్లేషించి చూస్తే కొన్ని విషయాలు మనకే రుజువవుతాయి. మనం పొందలేకపోయినవి కాక పొందినవి, సంపాదించుకున్నవి, నిద్రాణంగా ఉన్నవి, ప్రతిభలు, సేవ చేయడానికి లభించే అవకాశాల గురించి ఎప్పుడన్నా ఆలోచించామా? భగవంతుడు మనకి పుట్టుకతోనే ఎన్నో సుగుణాలు, అర్హతలు, యోగ్యతలు, ప్రతిభలు, సేవ చేయగల శక్తి, అవకాశాలు కూడా ఇచ్చాడో ఎప్పుడన్నా ఆలోచించామా? మనలో అంతర్గతంగా ఉన్న శక్తులను నిరంతరం జాగృతం చేసి, చైతన్యం చేసి, సేవ చేసే ఒక చిన్న అవకాశం కూడా వదిలిపెట్టకూడదు. ఒకవేళ బద్ధకంతో వీటిని నిర్లక్ష్యం చేస్తే మనలో ఆ శక్తులు చైతన్యం కావు, సేవ చేసే అవకాశాలు మళ్ళీ లభించకపోవచ్చు. మానవ పరిణామమే చాలా మందగిస్తుంది. 10 జన్మల్లో చేసే పని చేయడానికి 20 జన్మలు పట్టవచ్చు. అందుకే శ్రీకృష్ణుడు జ్ఞాని కానివాడు సదా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి అన్నాడు. మన గురించి మనం సంపూర్ణంగా తెలుసుకుంటే పిరికితనం, సోమరితనం, అలసత్వం, దుఃఖం, అవిద్య దూరం అవుతాయి. ఎన్ని అవరోధాలు వచ్చినా, నిందలు, అవమానాలు, కన్నీళ్లు, దుష్కర్మలు ఎదురైనా ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో కర్మలను ఎదిరించాలి. ఇదే ఆధ్యాత్మిక రహస్యం.